అస్సాంలో ఓ లేడీ సింగం సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆమె పేరు జున్ మోని ఆమె నౌగావ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది అయితే ఈమె సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒంటి మీద కాకి డ్రెస్ ఉంటే ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చో అని చూపించింది నీతి నిజాయితీకి అస్సాంలోనే బ్రాండ్ అంబాసిడర్గా నిలిచింది ఆమె గొప్పతనం తెలుసుకోవాలి అంటే మనం రెండు ఘటనల గురించి తెలుసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన జున్మునికి ఓ వేడుకలో రాణా పోగాగ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు తనకు తానుగా ఓఎన్జీసీలో పబ్లిక్ రిలేషన్షిప్ డిపార్ట్మెంట్ ఆఫీస్తర్ని అని చెప్పాడు ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చుకున్నారు ఆ తర్వాత జున్ముని వెంట ప్రేమ పేరుతో తిరిగాడు ఆమె ఎస్ఐగా పనిచేస్తున్న స్టేషన్కి వెళ్ళి మరీ ఆమెతో కబుర్లు చెప్పేవాడు ఆమె మాత్రం స్టేషన్లోకి రావద్దని చెప్పేది దీంతో డ్యూటీ దిగిన తర్వాత ఏకంగా ఆమెను స్టేషన్ బయట కలిసేవాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకోసం ఏమైనా చేస్తాను మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేశాడు అతని చేతిలో పువ్వు ఉన్న జున్ తీసుకోలేదు ప్రేమ వ్యవహారాలు నాకు నచ్చవు నేను బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాను నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మీ తల్లిదండ్రులను తీసుకొచ్చి మా అమ్మా నాన్నతో మాట్లాడమని చెప్పింది నిజంగానే ఒక మంచి రోజు చూసుకొని రాణా పొగ జున్ ఇంటికి వచ్చాడు తనకు రాణా నచ్చాడని జున్ చెప్పింది దీంతో ఇరు కుటుంబాలు సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నాయి పైగా రాణా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ నెలకు మూడున్నర లక్షల జీతం ప్రైవేట్ గార్డ్తో పాటు కారు కూడా ప్రభుత్వానితే సంపాదన కూడా బాగానే ఉందని రాణా వారికి చెప్పాడు ఇంకేముంది అదే నెలలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు రాణా జున్ వారిద్దరూ ప్రేమికుల్లా కొన్ని రోజులు తిరిగారు ఇక కరోనా తగ్గిన తర్వాత రెండు వేల రెండులో పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు ఇక మొదటి పోస్టింగ్ మజిలీలోనే కావడంతో జున్కు పెద్దగా ఇబ్బంది లేదు దగ్గరలోనే కుటుంబం ఉండడంతో డ్యూటీకి వెళ్లి వచ్చేది ఆ సమయంలోనే జున్కు కాబోయే భర్తగా ఖరీదైన కారులో స్టేషన్కు వచ్చేవాడు రాణా ఆమె కూడా తన భర్త అని అందరికీ పరిచయం చేసింది అయితే జున్ స్టేషన్లో లేని సమయంలో కూడా అందరితో కూల్గా మాట్లాడుతూ స్వీట్ బాక్సులు తెచ్చిస్తూ క్లోజ్ అయ్యాడు రానా అస్సాంలోని ప్రఖ్యాత కాటన్ కాలేజీలో జర్నలిజం కోర్సు చేశాడు దీంతో అందరూ అతన్ని గౌరవించేవారు జున్ కారణంగా స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్లో అందరికీ రాణా క్లోజ్ అయ్యాడు అయితే జున్కు రాణా మీద అనుమానం కలిగింది మజిలీ నుంచి నౌగాకు వచ్చిన తర్వాత అక్కడికి కూడా వచ్చి పోలీసులతో పరిచయాలు పెంచుకోవడం మొదలుపెట్టాడు తనకు తానుగా జున్కు కాబోయే భర్తనంటూ ఆమె లేకున్నా కూడా సిఐ డిఎస్పీలతో పరిచయం చేసుకోవడంతో జున్కు అనుమానం వచ్చింది అయితే అతని దగ్గర ఎప్పుడూ ఓ గార్డు ఉంటాడు ఒక అసిస్టెంట్ కూడా పక్కనే ఉంటాడు వారిద్దరూ ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడరు ఒకనొక సమయంలో జున్ వారిని ఎక్కడ ఉంటారని అడిగితే పొడి సమాధానాలు చెప్పారు మీ సార్ ఆఫీస్ ఎక్కడ అంటే పొంతన లేని సమాధానాలు చెప్పారు దీంతో రాణా విషయంలో ఏదో తేడా ఉందని గమనించింది కానీ అతని దగ్గర ఓఎన్జీసీకి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు కొన్ని పేపర్లు ముద్రలు కూడా ఉన్నాయి రాణా పొగాకు పేరుతో ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి కానీ ఎక్కడో అనుమానం రెండు మూడు సార్లు మీ యాక్చువల్ రెస్పాన్సిబిలిటీ ఏంటని అడిగితే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు చూస్తానని చెప్పాడు దీంతో ఆమె అతను అబద్ధం చెబుతున్నాడని లోతైన విచారణ చేపట్టింది రాణా పొగాక్ ఏం చేస్తున్నాడని తన డిపార్ట్మెంట్లోని ఓ కానిస్టేబుల్ సాయంతో తనకు తానుగా విచారణ చేపట్టింది జూన్ అప్పుడే అతను మోసగాడు అని గుర్తించేసింది వందల మందికి ఓఎన్జీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని తేలింది కానీ ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయలేదు వారికి కల్లిబొల్లి మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటూ ఉన్నాడు కోట్ల రూపాయల వసూలు చేసి రాజాలా తిరుగుతున్నాడు రాణా జనం సొమ్ముతో అమాయకుల వీక్నెస్ ను ఆసరాగా చేసుకుని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు అయితే అలా ఎన్ని రోజులు అదే సమయంలో ఒక బాధితుడు నౌగావ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో స్టేషన్ ఆఫీసర్ గా జున్మోని ఉన్నారు తనను రాణా పొగాగ్ అనే వ్యక్తి పాతిక లక్షల వరకు మోసం చేశాడని చెప్పాడు ఓఎన్జిసిలో నీకు ఉద్యోగం వచ్చిందని ఒక పేపర్ ఇచ్చాడు దానిని నేను తీసుకొని ఓఎన్జిసి అధికారులకు చూపిస్తే నకిలీదని చెప్పారు ఫేక్ డాక్యుమెంట్తో మా దగ్గరకు వచ్చావు ఎవరో మోసం చేశారు మరోసారి ఇలాంటి నకిలీ పత్రాలు తీసుకొస్తే కేసు పెడతామని హెచ్చరించారని బోరమన్నాడు అతను అప్పు చేసి ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఇప్పుడు ఫోన్ కూడా ఎత్తడం లేదని వాపోయాడు ఆ వ్యక్తి అతను ఆధారాలు కూడా చూపించడంతో మరుక్షణం కూడా ఆలోచించలేదు జున్ముని అదే రోజు మధ్యాహ్నం రాణాపోగాకు కూల్గా ఫోన్ చేసింది జున్ ఓసారి మిమ్మల్ని కలవాలి వస్తారా అంటూ ఏకంగా పందికొక్కుకు ఉల్లిపాయ ఎరవేసినట్లుగా తన ప్రేమను వాడుకుంది జున్ అతను అందంగా తయారై సెంటు కొట్టుకొని కొత్త కారేసుకుని వచ్చేశాడు వచ్చి రాగానే ఏమాత్రం లేటు చేయకుండా అతని మెడలు పట్టి సెల్లో వేసేసింది జున్ ఎంతమందిని మోసం చేశావురా పాపం ఆస్తులు అమ్ముకుని నీకు పాతిక లక్షలు ఇస్తే ఇప్పుడు మొహం చాటేస్తావా మోసం చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నానని చెప్పిందామే అంతేకాదు అతని కారు మొత్తం వెతికించగా ఓఎన్జీసీ నకిలీ డాక్యుమెంట్లు దొరికాయి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక అతని డ్రైవర్ గార్డు ఇద్దరు పారిపోయారు ప్రేమ పేరుతో నన్ను మోసం చేశావు నా వంకతో పోలీసులతో పరిచయం పెంచుకుని అమాయకులను మోసం చేద్దామనుకుంటున్నావా అంటూ ఎఫ్ఐఆర్ రాసి ఏకంగా జైలుకు పంపేసింది జొన్ తనకు కాబోయే భర్త అని ముందు రోజు వరకు అతను స్టేషన్కు రాగానే ఆమె సపర్యలు చేసేది ఇక కానిస్టేబుల్ కూడా సార్ అంటూ వచ్చి టీ ఇచ్చి గౌరవించేవారు కానీ అదే జున్ చేతిలో ఇప్పుడు నేరస్తుడిగా బోన్లో నిలబడ్డాడు రాణా ఈ సీన్ చూసి స్టేషన్లో వారంతా షాక్ అయ్యారు ఉన్నతాధికారులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు ఇక్కడ ధైర్యం కాదు ముఖ్యం అమాయకులను మోసం చేస్తున్నాడు ఇలాంటి మోసగాడిని నేను గుర్తించలేకపోవడం నాదే తప్పు ఆలస్యంగానైనా తప్పు సరిదిద్దుకున్నానని ఆమె మీడియాకు చెప్పింది కాబోయే భర్తను బొక్కలో వేసిన లేడీస్ సింగమంటూ ఈ వార్త అస్సాంలో వైరల్గా మారింది అయితే ఈ ఘటన జరిగిన మరో కొద్ది రోజులకే జున్ ఆడియో కాల్ మరొకటి వైరల్ అయింది బీహ్పురియా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అమియా కుమార్ ఎస్ఐగా ఉన్న జున్మునికి ఫోన్ చేసి దురుసుగా మాట్లాడాడు ముందు నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఫోన్లో సమాధానమిస్తా లేదంటే ఫోన్ పెట్టేస్తా స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించినామే ఆ తర్వాత కూలైన ఎమ్మెల్యే నా మనుషుల పడవను ఎలా జప్తు చేస్తావని సీరియస్ అయ్యాడు మీకు రూల్స్ తెలియవా తెలియకపోతే పడవ నడిపిన వ్యక్తిని అడగండి సార్ చెబుతాడు అని అంది జున్ అయినా సరే నా మనుషుల కోసం రూల్స్ పట్టించుకోవద్దు వాటిని సడలించి వదిలేయమని హుకుం జారీ చేశాడు ఎమ్మెల్యే మా పార్టీ ఏ పవర్లో ఉందని గుర్తు చేశాడు కానీ జున్ ఇక్కడ భయపడలేదు మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రూల్స్ పాటించవద్దని చెబుతారేంటి సార్ మీరు పాటించకపోయినా మాకు జీతం ఇస్తుంది రూల్స్ పాటించేలా చూడమని మీకోసం నేను రూల్స్ మార్చుకోనని ఫోన్ పెట్టేసిందామే ఈ ఆడియో క్లిప్ లీక్ కావడంతో లేడీ సింగం ఆన్ ఫైర్ అంటూ మళ్లీ సోషల్ మీడియాలో జున్ముని తెగ నటి జనులు ఇలా ఇప్పుడు ఎక్కడ చూసినా సిన్సియర్ ఆఫీసర్ జున్ముని గురించే జనం మాట్లాడుకుంటున్నారు నాకు ప్రాణం ఉన్నంత వరకు నిజాయితీగానే ఉంటాను డ్యూటీ కోసం అమ్మ నాన్న అయినా తప్పు చేస్తే శిక్షిస్తాను జనం సొమ్ముతో బ్రతుకుతున్నాను నా వాళ్ల కోసం జనానికి అన్యాయం చేయను అది నా రక్తంలోనే లేదని చెబుతున్నామే ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ అయిన జన్మోనికి తప్పకుండా మనం సెల్యూట్ చేద్దాం ఎందుకంటే నిజాయితీ పరులు ఈ మధ్య మనకు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి